దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా రైతాంగ అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులకు రుణమాఫీ కోసం కార్యచరణ రూపొందించడం పట్ల కేసీఆర్ కి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం తిరుగులేనిదన్నారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు ఎరువులతో పాటు వ్యాపారానికి ముఖ్య అవసరమైన జలాలను కాళేశ్వరం ద్వారా అందుబాటులోకి తెచ్చి రాష్ట్రాన్ని వ్యాపార వనరుగా ధాన్యాగారంగా తీర్చిదిద్దారన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ కి తెలంగాణ రైతాంగం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తీసుకెళ్దామని వరంగల్ ఒక పుణ్యలక్ష్మి మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్కు సాగునీరు కోసం వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు మా ప్రాంతానికి మా నీళ్లు రావాలా, మాకు తాగునీరు కావాలని చెప్పేసి మేము అప్పుడు వివేదించి ఇక్కడ ఇదే చేతులతోటి కాకతీయ కణాలకు నీళ్ళు ఆపిన పరిస్థితి, కాకతీయ కణాలకు నీళ్ళు ఆపిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాకముందు వారు మాకు నీళ్లు రావాలి అని చెప్పి కింది ప్రాంతం వాళ్ళు కూడా బలవంతంగా పోలీసు నోటీస్ తీసుకునే ప్రయత్నం చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్యన, జిల్లాల మధ్యన నీటి యుద్ధాలు జరిగేటి. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే గంగలకావుడు ఈ చిత్రం మీదకి వెళ్ళి కింది ప్రాంతానికి కూడా 9 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు ప్రతి ఒక్కరికి తాగునీరు ఇచ్చే విధంగా ఈరోజు సుమారు 40 నుంచి 52 TMC నీళ్లు కూడా కింది ప్రాంతానికి ఇస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వర జలాలతోటి మిడిమానే ఎల్ఎండిలో సర్ప్లస్గా వాటర్ ఉండమన్న ఈరోజు కింది ప్రాంతానికి కూడా ఈరోజు నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం, ఇది శుభపరిణామం. ఇదే కోరుకుంటాం మనం. మా మిడిమానే నిండున్నది, లోయర్మానే నిండున్నది, ఎస్ఆర్ఎస్పీ నిండున్నది, ఈ ప్రాంతం అంతా కూడా కింది ఎస్ఆర్ఎస్పీ కూడా పోతే కూడా ఒక గొప్ప అవకాశం కలిగించింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే ఈరోజు పరిస్థితి ఏంది? అందుకే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఈరోజు పంటలు పడుతున్నాయి, నీటి ఇబ్బంది లేకుండా ఉన్నది. కాబట్టి అందుకే ఈ యొక్క దూరపు చూపుతుంది. ఈరోజు 14 లక్షల మెట్రిక్ టన్ను ప్రొక్యూర్మెంట్ నుంచి 1 కోటి టన్ను దాకా ఎందుకు పోయిందంటే ఎస్ఆర్ఎస్పీ నీళ్లు టేల్ ఎండ్ వరకు కూడా, ఇక్కడ సూర్యాపేట వరకు కూడా పోయి నీళ్ళు అక్కడ పంట పండిస్తుంది. ఇక్కడ సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఇంత గొప్పగా పంట ఎందుకు వచ్చిందంటే శ్రీరామచారి నీళ్లు కాకతీయ కణాల ద్వారా నీళ్లు ఎల్ఎండి ద్వారా పోతున్నాయి. కాబట్టి ఈరోజు గొప్పగా పంట పడుతుంది. కాబట్టి మన శుభ పరిణామం, మా ప్రజల డిమాండ్ ఉన్నది. ఇది ఈరోజు విలేవ ఎల్ఎండి గుణంగా మనం రిలీజ్ చేసినాము. రేపు గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడి ఎప్పుడు తీసుకెళ్దామని వరంగల్కు ఒక పుణ్యలక్ష్మి మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్కు సాగునీరు కోసం వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు మా ప్రాంతానికి మాకు నీళ్లు రావాలా, మాకు తాగునీరు కావాలని చెప్పి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.